హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ కన్నుమూయడం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అల్ల కల్లోలమవడం ఇంకా పచ్చిగానే ఉన్నాయే. రాజశేఖర రెడ్డి చనిపోకపోతే ఇలా జరగకపోయి ఉండేది కదా అనిపించిన పరిణామాలెన్నో కదలాడుతూ ఉంటాయి. అసెంబ్లీలో గొంతు సవరించుకుంటూ నిలబడితే ఎవరికో మూడిందని అభిమానులు మురిసిపోయేవాళ్లు. ప్రత్యర్థుల సవాళ్లు, విమర్శలను తిప్పికొట్టే క్రమంలో నోరు జారినా, తప్పు ఒప్పుకునే తత్వం, ఇబ్బందులు తప్పవని తెలిసినా నమ్మిన వారి కోసం తెగించే సాహసం. విమర్శలు, వివాదాలు పక్కన పెడితే రాజశేఖర రెడ్డి అంతకుముందు ఏ ముఖ్యమంత్రి చేరువ కాలేనంతగా ఓ తరానికి కనెక్ట్ అయ్యాడు అంటే అతిశయోక్తి కాదేమో. అప్పటి వరకు ఉన్న రాజకీయ పార్టీలు, నాయకుల శైలికి భిన్నంగా వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యవహరించారు. పనితీరులోను, ఆహార్యంలోను, వేసే అడుగులోను ఆయన స్టైలే వేరు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రోజుల వ్యవధిలోనే ఆయన దుర్మరణం పాలయ్యారు. నేటికి ఏదో రూపంలో ఆయన ప్రస్తావన లేకుండా రాజకీయ పార్టీల ఉపన్యాసాలు లేవు. కడప జిల్లా రాజకీయాల నుంచి ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే శాసించే స్థాయికి వచ్చారు. ఉపన్యాసంలో కూడా ఆయన విభిన్న శైలి. ఆ మాట తీరుతోనే అందర్ని ఆకట్టుకున్నారు. 2009 ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం లక్షలాది మంది యువత జీవితాలనే మార్చేసింది. పేదలు కన్నెత్తి చూడడానికి కూడా సాహసించని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యాన్ని తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ కూడా అంతే. లక్షలు ఖరీదు చేసే శస్త్రచికిత్సలు సైతం తెల్ల కార్డు చేతిలో ఉంటే అట్టే పూర్తయ్యేవి. ఇక విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా తాము అధికారంలోకి వచ్చాక వైఎస్ చూపిన బాటనే అనుసరించాల్సిన పరిస్థితి జల యజ్ఞంతో తీసుకువచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా కృష్ణా, గోదావరి, పెన్నా బేసిన్లలో నీటిని ఒడిసి పట్టేందుకు ప్రాజెక్టులను ప్రారంభించిన ధైర్యం వాయిస్తే, వ్యవసాయం దండగా అన్ను వాళ్లు సైతం ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేయడం వెనుక కూడా ఈ స్ఫూర్తే కారణం. ఉమ్మడి రాష్ట్రంలో చెరగని ముద్ర వేసిన వైఎస్ఆర్ మరణం కూడా ఉపద్రవమే అయింది, రాష్ట్ర విభజనకు కూడా కారణమైంది. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకుంటూ నివాళులు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.